వృద్ధాప్యంలో ఎక్కువ పెన్షన్ పొందవచ్చన్న వేతన జీవుల ఆశలపై ఈపీఎఫ్ఓ నీళ్లు జల్లింది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోమంటూ యాక్టివ్ చేసిన పోర్టల్లో క్లిష్టమైన నిబంధనల్ని పొందుపరిచింది. దీంతో గతంలో దరఖాస్తు చేసుకుని వారికి మరోసారి ఆప్షన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రయోజనాన్నే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దెబ్బతీస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఈపీఎఫ్ఓ నిబంధనలోని పేరా 26(6) ప్రకారం వాస్తవ వేతనంపై చెల్లింపులకు ఈపీఎఫ్ఓ కమిషనర్ ముందస్తు అనుమతిని ఉద్యోగి యజమాని పొందాల్సి ఉంటుంది. అధిక పెన్షన్కు గతంలో దరఖాస్తు చేసుకొని వారికి మరోసారి ఆప్షన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రయోజనాన్నే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దెబ్బతీస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈపీఎస్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి పెన్షనబుల్ శాలరీ నిర్దేశిత పరిమితిని మించి పేరా 6 కింద వాస్తవ వేతనంపై పీఎఫ్ చెల్లింపులకు ముందస్తి అనుమతి కోరుతూ ఉద్యోగులు యజమానుల నుంచి ఉమ్మడి దరఖాస్తు ఒక్కటి కూడా రాలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఫిబ్రవరి 3న ఈపీఎఫ్ఓ సమాధానమిస్తూ 1996 మార్చిలో స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి వాస్తవ వేతనంపై చెల్లింపుల కోసం ఒక దరఖాస్తు స్వీకరించలేదని తెలిపింది. కానీ ఎక్కువ పెన్షన్ కోసం అటువంటి అనుమతిని తప్పనిసరి చేసినందున ఇప్పుడు అధిక పెన్షన్కు దరఖాస్తు చేయడం అసాధ్యంగా మారింది. 1996 మార్చి 16 నుంచి పేరా 26(6) నిబంధన ప్రకారం ఎంతమంది ఉద్యోగులు సభ్యుల ఉమ్మడి ఆప్షన్ను ఉపయోగించుకున్నారు అంటూ ఆర్టీఐలో వచ్చిన ప్రశ్నకు బదులిస్తూ తమ ఆఫీసు రికార్డుల ప్రకారం 1996 మార్చి 16 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు ఈపీఎఫ్ స్కీమ్ పేరా 26(6) కింద స్వీకరించిన జాయింట్ ఆప్షన్లు అండర్టేకింగ్స్ లేవు అని వెల్లడించింది. అధిక పెన్షన్ పొందేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రయోజనాన్ని అర్హులైన పెన్షనర్లకు అందకుండా ఈపీఎఫ్ఓ దీనిని ప్రోగ్రామ్ చేసిందని సిఐటియు నేతలు ఆరోపించారు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్పై సుప్రీంకోర్టు తీర్పు అమలయ్యేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.